దేవ నమస్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మరొక వారానికి స్వాగతం. మరి లాస్ట్ వీక్ మనం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము పౌలు గారు పొందిన శ్రమలు ఇటువంటివి అని మనం మాట్లాడాం. అలాగే యేసు ప్రభు వారు పౌలు గారికి శ్రమలు ఇచ్చారని, ఆయన ఆ శ్రమల్లో పాలువారై ఉండి ముందుకు సాగారని మనం చెప్పుకున్నాం. ఈరోజు 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుతుండగా చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని అక్కడ ఆ సేవకుడు వచ్చి మరి పౌలు గారితో మాట్లాడడం మనకు కనబడుతుంది. ఓకే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. బాగా వినాలి. ఇక్కడ ఈ సందర్భం అయిపోయిన తర్వాత మరి ఈ సేవకుడు అననీయ అనే సేవకుడు వచ్చి మరి చేతులుంచి ప్రార్థన చేయడం, అలాగే పౌలు గారు కనుదృష్టి పొందడం, అలాగే పొందిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకోవడం, తర్వాత ఆహారం తీసుకొని ఆయన బలపడడం అనేది జరిగింది. ఒకడు శ్రమ పడడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, ఎందుకు మనకి శ్రమలు రావాలి అనేది ఇక్కడ రాయబడింది. పదవ వచనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. క్రైస్తవులకి శ్రమ ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, ఎందుకు రావాలి అనే కాంటెక్స్ట్ ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. వారు కొన్ని దినముల మట్టుకు, వారు ఎవరంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. బాగా వినాలండి. యేసు ప్రభు వారు కోసం ఎందుకని కష్టాలు పడ్డారు అని మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఒక సీక్రెట్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు దేవుడు. మనం క్రైస్తవులుగా ఉన్న మనం శ్రమపడాలి అంటే మనం ఆయన పరిశుద్ధతలో పాలివారవటానికి మనం శ్రమపడాలి అని బైబిల్ చెప్తుంది. ఈ మాట ఈ ప్రపంచానికి అర్థమైందా అని నేను అడుగుతున్నాను. గమనించాలి, మనము ఎందుకు శ్రమపడాలి, ఎందుకు పోరాటం చేయాలి, ఎందుకు శ్రమను అనుభవిస్తే మంచిది అని బైబిల్ చెప్తుందంటే మనం పరిశుద్ధులుగా మారాలంటే శ్రమపడాలి అంటాడు. అలాగే మనం పిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట కూడా చూద్దాం. పిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం మృతుల్లో నుంచి మనం కూడా యేసు ప్రభువారిలాగా తిరిగి లేవాలంటే ఆయన మరణ విషయములో సమాన అనుభవము మనం పొంది ఉండాలి. పునరుద్ధాన బలం అంటాడు దీనికి ఎందుకు వస్తే, ఆయన పునరుద్ధాన బలమును 2 పాయింట్లు, 1 ఆయనను, 2 ఆయన పునరుద్ధాన బలమును.
ఎరుగు నిమిత్తము అన్నాడు. చూడండి, ఎరుగు నిమిత్తము నువ్వు తెలుసుకోవాలనుకుంటే, యేసు ప్రభువారిని తెలుసుకోవాలనుకుంటే, ఆయన పునరుద్ధాన బలమును, ఆయన తిరిగి లేవడం ఎలాగో నువ్వు తెలుసుకోవాలనుకుంటే, అని ఆయన తిరిగి రావడం కూడా నీకు తెలిసిపోద్దా అంటే తెలిసిపోద్ది. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును, ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఏమండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు పౌలు. అది దట్ ఈస్ క్రిస్టియానిటీ. గమనించాలి, ఈ వీడియో వీక్షిస్తున్న క్రైస్తవ సమాజమా, ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులారా, గమనించాలి. మరి క్రైస్తవులు ఏమండి, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఏమండి, మరి ఆయన పరిశుద్ధతలో పాలివారుగా ఉండాలి. ఏమండి, ఆయన పరిశుద్ధతలో పాలివాడై ఉండాలి. ఒకటి, రెండు, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉండాలి. తెలుసుకోవటానికి మనం కష్టాలు అనుభవించాలి దేవుడి కోసం అంటున్నాడు. చూడండి, ఇది అనుభవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఈ అనుభవం మీకు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఈ అనుభవం మీకు ఉండాలి. క్రైస్తవుడిగా ఉన్నందుకు బాధ అవసరం అంటుంది బైబుల్, అవసరం అంటుంది. ఇంకా ముందుకు వెళ్దామండి. ఇక్కడ 9వ అధ్యాయం తర్వాత కంటిన్యూ చేద్దాం. 19 నుంచి 9వ అధ్యాయము 19వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. 9వ అధ్యాయము అపోస్తల కార్యాలు 19వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. శిష్యులతో కూడా వెళ్ళి కలిశాడండి. ఎవరు? పౌలు గారు శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడంట. వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుడు కుమారుడని ఆయనను గూర్చి ప్రకటన మొదలైందండి. తన జీవితంలో ప్రకటన మొదలైంది. వెంటనే సువార్త పనిలోకి దిగిపోయాడు. ఇమీడియట్గా పనిలోకి దిగాలి. అందుకే క్రైస్తవుడు ఇమీడియట్గా పనిలోకి దిగాలి. ఏమండి, వెంటనే పనిలోకి దిగిపోయాడండి. చూడండి, వినినువారందరూ విభ్రాంతి నుంది యెరూషలేములో ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఏంటి, మొన్నటి వరకు తిరగబడ్డాడు క్రిస్టియానిటీ మీద తిరగబడి మరి దేవుడు సంఘమును పాడు చేస్తూ వచ్చిన వాడు ఇతడేనా అని చాలా ఆశ్చర్యపడిపోతున్నారండి వీళ్ళు. వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నది. ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నారటండి. బా, ఇక్కడ కూడా డౌట్ వస్తుంది, మళ్ళీ అదే పని చేస్తాడు ఏంటి ఇతను అని డౌట్ కూడా చాలా మందికి వేసిందండి ఇక్కడ. అయితే సౌలు, అప్పటికి ఆయన పేరు సౌల్ అండి, అప్పుడు ఆయన పేరు ఏంటంటే సౌలు. అప్పుడు సౌలు మరీ ఎక్కువగా బలపడి, అంటే సువార్త చేస్తున్న కొలది ఏమవుతుందంటే బలం వచ్చేస్తుంటది. ఎవరి కష్టాలు అనుభవిస్తున్న కొలది మనకు బలం వచ్చేస్తుంటుంది. గమనించాలి మీరు, కష్టాలు అనుభవించిన కొలది మనకు బలం ఇచ్చేస్తుంటాడు దేవుడు. ఇక్కడ పౌలు గారు సువార్త పనిలో ముందుకు సాగిపోతున్న కొలది ఆయనకు వచ్చేస్తుంది ఏంటంటే బలం. ఆయనకు బలం వచ్చేస్తుందని బైబిల్ చెప్పింది. చూడండి, ఆయనకు బలం వచ్చేస్తుంది. ఆయన బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు. బాగా వినాలి, ఇక్కడి నుంచి బాగా మనం పాఠాన్ని వినాలి. రుజువు పరచాలా క్రైస్తవ సమాజం, యేసుక్రీస్తుని అంటే రుజువు పరచాలని బైబిల్ చెప్తుంది. చూడండి, రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. దమస్కులో ఉన్న యూదులందరినీ కలవరపరిచాడండి. రుజువు పరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ పౌలు రుజువు పరచాలి. యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడని, దైవమని, ఈ ప్రపంచానికి దిక్కని రుజువు పరచాలి. ప్రతి క్రైస్తవుడు రుజువు పరచాలి. రుజువు పరుస్తున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? రుజువు పరచాలనుకునే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి, పౌలు గారు ఎలా రుజువు పరుస్తున్నారో ఒకసారి మనం చూద్దామండి. వచ్చిన మనం గమనిద్దాం. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 5వ వచనంలో ఎలాగైనా మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన సువార్త ఎలా చేశారు, ఆయన సువార్త ప్రయాణం ఎలా జరిగింది చూద్దాం. సీలయు
శిలయు తిమోతియు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై ఆతృత ఏముందంట బోధించాలని ఒక ఆతృత ఉందటండి ఆతృత యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను దృఢముగా ఆతృత ఒకటి ఆతృత ఉంది ఆయనకి రెండోది దృఢముగా ఏమిచ్చాడు సాక్ష్యమిచ్చి దృఢముగా గట్టిగా ఇచ్చాడండి గట్టిగా చెప్పాలి వాక్యం గట్టిగా చెప్పాలి మామూలుగా చెప్తే కుదరదు ఇంజెక్షన్స్ గట్టిగా పడితేనే జబ్బు తగ్గుతుంది గట్టిగా పడకపోతే తగ్గదు జబ్బు ఏమంటే దృఢముగా అనం చూడండి ఎంత ఎంత బాగా చెప్పాడు చూడండి దృఢముగా సాక్ష్యం ఇచ్చి చుండెను ఏమంటే ఆతృత అన్నాడు మళ్ళీ పైన ఏమంటే ఆతృత గలవాడై బోధించట ఎందు ఆతృత గలవాడై గమనించారా 19వ వచనం అక్కడే 18వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం వారు ఎఫెసులకు వచ్చినప్పుడు అతడు వారందరినీ అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి సమాజ మందిరాల్లోకి వెళ్ళిపోతున్నాడు తాను మాత్రమే సింగిల్ టేక్ సింగిల్ పర్సన్ అంటే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు చూడండి సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి యూదులతో తర్కించుచుండెను రుజువుపరచడట బాగా గమనించాలి తర్కించుచుండెను రుజువుపరిచాడు పౌలు 28వ వచనం అక్కడే 18వ అధ్యాయం 28వ వచనం మరొక పర్సన్ చూద్దాం ఈయన వేరు ఈయన అపోలో అంటారు ఈయన్ని ఓకే యేసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదము బాగా గమనించాలి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగా మామూలు ఉండకూడదట ఏది వాదము ఎలా ఉండాలి బహిరంగముగాను గట్టిగాను ఖండించాలంటున్నాడు చూడండి ఖండించాలి బల్ల గుద్దు చెప్పాలన్నమాట ఇది పాయింట్ ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్నారు చూడండి అపోలు అక్కడ పౌలు గారు సింగిల్ గా వెళ్ళి తర్కించడం మనం చూసాం బల్ల గుద్ది ఇక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం క్రైస్తవుడా నువ్వు బల్ల గుద్దు చెప్పావు ఎప్పుడైనా వాక్యాలు ఎప్పుడైనా సువార్త ఈ విధంగా చేసావా ఈ విధంగా పౌరుషంగా ముందుకు దూకావా దూకలేదా అయితే ఇక్కడి నుంచి దూకు ఎందుకంటే రుజువు పరచాలి అన్ని రుజువులు బైబిల్కి ఉంది బైబిల్ ఇచ్చిన రుజువులు ఈ ప్రపంచ పుస్తకాలకి లేవు అని ఇందుమూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను గమనించాలి మీరు సోదరులారా గమనించాలి బైబిల్కి అంత సత్తా ఉంది బైబిల్కి అంత దమ్ము ఉంది ఏమండి మరి 17వ అధ్యాయము 3 చూద్దాం 17వ అధ్యాయం 3 చూద్దామండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 3 క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యము తిరిగి లేవడం నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పు చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను ఒకరోజు కదటండి కంటిన్యూస్ గా ప్రతి విశ్రాంతి దినములకు వెళ్ళిపోతున్నాడు దేనికి తర్కనకి వెళ్ళిపోతున్నాడు వాదమును ఒప్పించారు బోర్డు వాదాలున్నాయి చాలా వాదాలుంటాయి ఈ ప్రపంచంలో ప్రతి వాదాన్ని ఎదిరించాడు ప్రతి వాదాన్ని ఏమండి మరి వాదించి నిలబడ్డాడు పౌలు గారు గమనించాలి ఈయననా స్టెఫన్ గారు ఎలాంటి వాదన చేశారో చూద్దామండి 6వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుటయందు అతడు స్టెఫన్ గారు అగపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి ప్రేరేపించిన ఆత్మ వాదమును
నువ్వు మొదలుపెట్టినప్పుడు, నువ్వు ప్రచురణ చేసినప్పుడు, నువ్వు రుజువుపరుస్తున్నప్పుడు, నువ్వు రుజువుపరుస్తున్నప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు వారు ఆయన్ని ఎదిరించలేకపోయారు. ఎదిరించలేకపోయారని బైబిల్ చెప్తుందండి. ఎంత గొప్ప సంగతి ఇది, ఆలోచించండి. పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవ సమాజమా, నీ వాదముతో నువ్వు నిలబడాలి, నువ్వు రుజువుపరచాలి. యేసు ప్రభువును రుజువుపరచాలంటుంది బైబిల్. 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు అన్ని నేను అపోస్తుల కార్యాలు చెప్తున్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోను భక్తిపరులైన వారితోను ప్రతి దినము సంత వీధుల్లో తన్ను కలుసుకున్న వారితోను ఎక్కడ ఇదే పని అండి. ఎక్కడెక్కడ ఈ పని ఎక్కడ చేశాడట? సమాజ మందిరంలో చేశాడట, యూదులతో చేశాడట, భక్తి పరులతో చేశాడట. ప్రతి దినమట సంత వీధులదంట. ప్రతి వీధులు ప్రతి దినాలు సంత వీధుల్లోకి వెళ్ళిపోతున్నాడటండి. సంత వీధులు చేసేవాడట. ఇంకా ఎవరైతే తనను కలుసుకోవడానికి వస్తున్నారో వాళ్ళని కూడా వదలట్లేదంటండి. అంటే ఈ విధంగా చేస్తారు ఎవరైనా సువార్త? ఏదో ఒకరోజు నియమించుకొని వెళ్ళిపోతారు సువార్తకి, లేకపోతే ఎలాగో ఏదో చేస్తారు. ఒకరోజు నచ్చితే చేస్తారు, నచ్చిపోతే చేయరు. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ ఈయన అలా కాదు. ఏమండి, ఈయన ఏ టైం కూడా వేస్ట్ చేయకుండా కంటిన్యూగా ఆ సమాజ మందిరంలోకి వెళ్ళిపోతున్నాడు, యూదులతో చెప్పేస్తున్నాడు, భక్తి పరులతో వాదం చేస్తున్నాడు. ఏమండి, ఎక్కడ పడితే అక్కడే ఏమండి తను కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా వదలటం లేదండి. చూడండి ఒకసారి మీరు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎలాంటి స్పీడ్ మీద ఉన్నాడో ఆలోచించండి. ఈ స్పీడు క్రైస్తవుల్లోకి రావాలి. రుజువుపరచాలి, తర్కించాలి, మాట్లాడాలి, దేవుడి కోసం మాట్లాడాలి, వాక్యాన్ని చెప్పాలి, ప్రకటించాలి, సువార్తను చేయాలి అని పౌలు గారు ఎంత చక్కగా ముందుకు సాగుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో నుంచి 28వ అధ్యాయం 23 చూడండి. అక్కడ ఎలా మాట్లాడుతున్నా చూడండి. 28వ చూద్దాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 23 అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చి ఇవ్వాలా సాక్ష్యం? ఆఫ్ వద్దా? నో ఆఫ్ అన్ని పూర్తిగా ఇవ్వాలి. పూర్తిగా ఇచ్చి మోషే ధర్మశాస్త్రంలోను నుండి ప్రవక్తల గ్రంథాల్లో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించాలంటండి. ఒప్పించే కెపాసిటీ కూడా ఉండాలి మనకి. ఒప్పించగలగాలి సమాజాన్ని క్రైస్తవులు ఎవరున్నారు? తర్కించే క్రైస్తవులు ఎవరున్నారు? రుజువు చేసే క్రైస్తవులు కావాలి. దేవుని రుజువు చేసే క్రైస్తవులు కావాలి. ఏమండి, ఒక మాట చూద్దామండి. పౌలు గారు తన బోధనలో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఒక అధికారిని కలుస్తాడు. అధికారిని ఎలా కలిసి ఆయన వాళ్ళ సంభాషణ ఒకసారి మనం చూద్దాం. అధికారి పౌలు గారితో ఏమంటున్నారో ఒకసారి మనం గమనిద్దాం. ఏమండి, అపోస్తల కార్యాలు 24 నుంచి 29 వరకు మనం చూస్తే ఎలా మాట్లాడారో ఒకసారి మనం చూద్దామండి. అతడు ఇలాగో సమాధానం చెప్పుకొని చుండగా సమాధానం చెప్తున్నాడు అంట. ఫేస్తూ అని ఆయన పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య నీకు ఏంటంటే అతి విద్య ఉంది. ఏమని స్టేట్మెంట్ వేస్తున్నాడు పౌల్ గారిని చూసి? ఫేస్తూ అని ఆయన పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టినది. గొప్ప శబ్దంతో చెప్పాను. మరి ఎక్కడ పడితే ఇష్టసరంగా మరి వాక్యం చెప్పేస్తుంటే, ఇష్టసరంగా వాక్యం ప్రకటిస్ చేస్తుంటే, సువార్తను చెప్పేస్తుంటే ప్రపంచం ఏమనుకుంటుంది? వీడికి డీసెన్సీ లేదు, వీడు పిచ్చోడు అనుకుంటుంది అనుకోదా? లేకపోతే వీడి జ్ఞానం ఎక్కువైపోయింది, వీడు చాలా చేస్తున్నాడు అనుకుంటుంది అనుకోదా? అలా అనుకున్నాడు అనమాట.
మీకు అర్థమైందా? ప్రపంచానికి వెర్రివాలు వలె ఉన్నప్పటికీ దేవుడి దృష్టిలో అది చాలా గొప్ప విషయం అని ఈ ప్రపంచానికి అర్థం కావడం లేదండి. అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే క్రీస్తు నిమిత్తం శ్రమ పడడం అనేది ఏమండి పరిశుద్ధతలో పాలువారు ఒకట అని ఏమండి ఆయన పునరుద్ధాన బలమును ఎరగడం అనేది ఈ విధంగా జరుగుతుందనే సంగతి ఈ క్రైస్తవ సమాజానికి తెలియకపోవడం వల్ల ఆనాడు ఎఫస్తు అనే ఒక ఆయన ఏమని ఏమంటున్నారంటే, నీకు అతి విద్య ఎక్కువైపోయింది పౌలా, నీకు అతి విద్య ఎక్కువైపోయింది అంటున్నాడు చూడండి ఆ కిందకి. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తూ నేను వెర్రువాడును కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గల మాటలు మాటలే చెప్తున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. ఎలా మాట్లాడాలి మనం క్రైస్తవులు? ఎలా ఉండాలి ధైర్యముగా? ఏమండి ఒక ఆదర్శం అయ్యాడండి పౌలు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రకటించాలి, ఎంత ధైర్యంగా ప్రకటించాలి, ఎలా ముందుకు దూకాలి అని ఏమండి అనేకులకి ఆదర్శం పౌలు అయ్యాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇంకా ఏమంటాడు చూద్దాం. వాటిలో ఒకటి అతడికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలమును జరిగిన కార్యం కాదు. ఓకే, అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవును చేయుచున్నావే. బా, ఆయన మాట్లాడుతుంటానండి, సులభముగా క్రైస్తవుడు అయిపోతానేమో అని భయం పట్టుకుంది రాజుకి. ఇక్కడ ఒక వ్యక్తికి గమనించాలి మీరు ఏమండి, ఇక్కడ ఇంత సులభంగా నేను క్రైస్తవుడిగా మారిపోతానేమో ఏమండి, అంత రుజువు అంటే ఎలా రుజువు చేశాడో, ఎలాగా ఏమండి మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎలా మాట్లాడాలి మనం? ఇప్పుడు ట్రై చేసావా? ఎప్పుడైనా ట్రై చేసావా మార్చడం, ఒక వ్యక్తిని మార్చడానికి ట్రై చేసావా? నీ మాటల వల్ల కొందరు వ్యక్తులు మారి క్రీస్తులోనికి రావాలి, ఆ విధంగా నువ్వు తయారు కావాలి, ఆ విధంగా నువ్వు ప్రవక్త గ్రంథాలు చదవాలి, ప్రవక్తల్లో మరి పుస్తకాలు చదవాలి, పాత నిబంధన నువ్వు పఠనం చేయాలి, కొత్త నిబంధన పఠనం చేయాలి, ఏమండి సబ్జెక్టు నేర్చుకోవాలి, అనేక సంగతులు నువ్వు ఎత్తి చూపించాలి, రుజువుపరచాలి, ముఖ్యంగా రుజువుపరచాలి. అక్కడ పౌలు గారు మన సబ్జెక్టులో రుజువుపరచారని ఉంది బైబిల్లో. నీ విశ్వాసాన్ని నువ్వు రుజువుపరచాలి, నువ్వు నమ్మిన యేసుక్రీస్తు నువ్వు రుజువుపరచాలి ఏమండి. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి తెలియదు కనుక. ప్రపంచానికి తెలియజేసే ఒక మాట పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు, ఒకసారి మనం గమనిద్దాం. రోమీ రాసిన పత్రిక 4:17 మనం చూద్దాం. 17వ వచనం 4:17 అండి, రోమీ రాసిన పత్రిక 4:17 చూద్దామండి. దేవుడుకున్న గొప్పతనాన్ని ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. దేవుడు అంటే ఏంటంటే, దేవుడుకున్న కెపాసిటీ ఏంటంటే, దేవుడు ఏమి చేయగలగాలంటే, దేవుడు ఎందుకు నమ్ముకోవాలంటే, దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను. నువ్వు ఎలాంటి దేవుని విశ్వసించాలి, ఎలాంటి దేవుని విశ్వసించాలో చెప్తున్నాడు పౌలు ఇక్కడ. ఇక్కడ ఈ మాటను బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినాలండి ప్రేక్షకులారా, మీరు అందరూ బాగా వినాలి. మనం ఎలాంటి దేవుణ్ణి విశ్వసించాలంటే, ఎలాంటి దేవుణ్ణి దగ్గరికి రావాలంటే, కొలవాలంటే, పూజించాలంటే, ఆరాధించాలంటే చెప్తున్నాడు అనగా మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు కావాలి మనకి. ఫస్ట్ ఏం కావాలంటే మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు కావాలి మనకి. ఓకే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడై ఉండాలి దేవుడికి. దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు.
ఇక్కడ మనకు రెండు పాయింట్లు మనకు కనబడుతున్నాయి ఈ వచనంలో. మళ్ళీ చూద్దామండి, ఒకసారి మళ్ళీ చూద్దామండి, 4:17 చూద్దామండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడినైన దేవుని ఎదుట. దేవునికి రెండు క్యారెక్టర్లు ఉంటే నిజమైన దేవుడు అనమాట. ఆ దేవుడికి రెండు క్యారెక్టర్లు కంపల్సరీ ఉండాలి. ఏంటి ఆ కంపల్సరీ క్యారెక్టర్స్ అంటే, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడై ఉండాలి, చనిపోయిన వాడిని బ్రతికించే దేవుడై ఉండాలి ఒకటి. రెండోది, లేని వాటిని ఉన్నవాటి ఉన్నట్టుగా పిలవాలి. కలుగుగాక అంటే భూమి వచ్చింది, కలుగుగాక అని ప్రకృతి వచ్చింది, కలుగుగాక అంటే వచ్చేయాలి. శూన్యంలో నుండి ఏమండి, శూన్యంలో నుంచి రావాలి. కలుగుగాక అంటే వచ్చాయి. మృతులను సజీవులుగా చేసేవాడై ఉండాలి దేవుడు అనేవాడు. ఇది రుజువు కావాలి. అది రుజువు చేశాడు పౌలు. క్రైస్తవుడు అదే రుజువు చేస్తాడు. అందుకే విశ్వాసం కోసం మాట్లాడుతూ ఎలాంటి పదాన్ని దేవుడు రాయించాడో పౌలుతో ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 11:1 హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ. విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు, గమనించాలి. విశ్వాసం అంటే ఏంటి? మేము ఎలాంటి దేవుణ్ణి విశ్వసించామంటే, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు, అలాగే మృతులను సజీవులుగా చేయువాడు. మేము విశ్వసించామండి. యేసుక్రీస్తుని విశ్వసించాం, తండ్రి అయిన దేవుని విశ్వసించాం, పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించాం. ఈ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు? నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నాయంట, అదృశ్యమైనవి ఉన్నాయి అని రుజువు ఉందంట. అదృశ్యమైనవి ఉన్నాయని రుజువు ఉందంటండి. అదే నిరీక్షణ అంట, అదే మేము విశ్వసిస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు ఏంటి విశ్వసిస్తున్నాడంటే, అదృశ్యమైనవి ఉన్నాయి, అవి మేము రుజువు చేయగలం. అంటే కనబడుతున్నవి కాకుండా కనబడలేనివి ఉన్నాయి అని మేము రుజువు చేయగలం. ఏమండి, ఇప్పుడు చాలామంది నాస్తికులు ఏమని అడుగుతారంటే, ఎక్కువ శాతం నాస్తికులు అడిగే ప్రశ్న ఏంటంటే, మరి కనబడుతున్నవి మాకు అవసరము, నిజంగా దేవుడు ఉంటే మాకు చూపించు అంటారు. దేవుడు ఉంటే మాకు చూపించు, మీరు నమ్మే విశ్వాసం మాకు కనపరచు. ఏమండి, భౌతికంగా చూపించాలి దేవుణ్ణి అని అడుగుతారండి. గమనించాలి మీరు ఏమంటే, అంతే కదా, మానవుడు లేని వాటివి నమ్మడు, ఉన్న వాటివే నమ్ముతాడు. వాడు అనుభవిస్తున్నవే నమ్ముతాడు. లేని వాటివి నమ్మడు, ఉన్న వాటివి నమ్ముతాడు. మనిషికున్న పద్ధతి ఏంటంటే లేని వాటివి నమ్మడు, ఉన్న వాటివి నమ్ముతాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తాడంటే, లేని వాటిని నిరీక్షించాలి. కనబడలేనివి నిరీక్షించడమే విశ్వాసం. ఎందుకు మేము అలా విశ్వసించాలంటే, అవి కూడా ఉన్నాయి అంటున్నాడు. అవి రుజువుపరచాలి. అవి ఎలా రుజువుపరచాలి? ఏమండి, ఎలా రుజువుపరచాలి? కనబడలేనివి కూడా ఉన్నాయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి కొంత భాగం మాత్రమే మన కంటితో మనకి కనబడుతుంది. ఫస్ట్ ఇది నమ్మాలి మనం ఫస్ట్ నమ్మాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి, ఈ బ్రహ్మాండం, ఈ సృష్టి అంతా కూడా మనం చూస్తున్నవి తక్కువ, చూడలేనివి ఎక్కువ. చూడలేనివి లేవు అని మనం అనగలమా? నా ప్రశ్న ఏంటంటే, చూస్తున్నవి బాగానే ఉన్నాయి, చూస్తున్నవి అన్నీ కూడా మనం చూస్తున్నాము. అయితే చూడలేనివి లేవు అని మీరు అనగలరా? ఏమండి, ఎక్కడో ఉన్న నక్షత్రాలు మనకు కనబట్టలేదు, కానీ అవి లేవు అనగలవా? ఉన్నాయి కదా, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. సుమారు 9 అన్నారు ఫస్టు, దాని తర్వాత 8 అన్నారు, ఇప్పుడు చాలా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ లేవన్ను అనగలవా? నువ్వు చూడలేవు కదా. అవి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే
టెలిస్కోప్ క్షమించాలి టెలిస్కోప్లో పెట్టి చూస్తే అవి కనబడతాయి. అలాగే సూక్ష్మమైనవి మైక్రోస్కోప్లో పెడితే అవి కనబడతాయి. అవి లేవనగలవా? లేవని అనలేవు. అవి ఉన్నాయి, అవి ఉన్నాయి కానీ ఇప్పుడు నీకు కనబట్టలేదు, నీ కంటికి కనబట్టలేదు. అలాగే విశ్వాసంలో కూడా దేవుడు కనబడ్డు కానీ ఆయన ఉన్నాడు. అందుకే ఈ భూమి నడుస్తుంది, ఈ భూమి పరిగెడుతుందని మీరు గమనించాలి. దీన్ని రుజువు చేశాడు పౌలు, దీన్ని రుజువు చేశాడు, దీనికోసం మంచి వివరణ ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ఆ వివరణ ఏదో ఒకసారి మనం చూద్దాం. లేనివి కనబడలేనివి కూడా ఉన్నాయి అని ఎలా రుజువు చేశాడో పౌలు ఒకసారి మనం చూద్దామండి. వాక్యంలో చూద్దాం. రోమిలసుని ఇది తెలియాలంటే రోమిలసుని పత్రిక 1:20 మనం గమనిద్దాం. 20 మనం గమనిద్దాం. ఆయన అదృశ్య లక్షణములను, ఆయన అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క దేవుడు అదృశ్యుడని, దేవుడు అదృశ్యుడని, ఈ అదృశ్యుడైన దేవుడు లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడతాయటండి. సృష్టించిన వస్తువులను ఆలోచించండి, అప్పుడు నీకు తేట పడతాయి. గమనించాలి, తినే ఆహారం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంత కాలం చక్కగా బాగుంటుందండి. ఆ ఆహారాన్ని తీసి ఫ్రిడ్జ్ బయటకు తీసి తినకుండా నువ్వు బయట పెడితే కొన్ని రోజుల తర్వాత అది పాడైపోద్ది. అందులో నుంచి పురుగులు పుట్టి ఆ పురుగులు ఆహారాన్ని తినేస్తుంటాయి. గమనించాలి, అంతవరకు లేవు పురుగులు, కానీ మరి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పురుగులు ఏమండి వచ్చి ఏం చేస్తాయంటే ఆహారాన్ని తినేస్తాయి. గమనించాలి, ఇది పచ్చి నిజం, కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. కనబడలేని సూక్ష్మమైనవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం కనబడకపోయినంత మాత్రాన అవి లేవని కాదు, ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. కాలపరిమితి, ఇదంతా కాలపరిమితి. ఇప్పుడు ఉన్నవి మన కాలంలో ఉన్నవి కొన్ని రోజులు గతించిపోతాయి, కానీ రాబోయే మరి వస్తువులు, రాబోయే వస్తువులు ఫ్యూచర్లో వస్తాయి. అవి మనం అవి లేవని అనలేము, అవి ఖచ్చితంగా ఉన్నాయి, వస్తాయి. అవి పరలోకం కూడా అటువంటిదే, దేవుడు కూడా అటువంటి వాడే. గమనించాలి, రాబో కాలము ఒకటి ఉన్నది, రాబో లోకం ఒకటి ఉన్నది, అదే పరలోకము, అదే మా విశ్వాసము. అది ఎలాగా చెబుతున్నాడో చూద్దామండి. అందుకే పౌలు గారు 2 కొరింథీయుల రాసిన పత్రిక 4:16-18 వరకు మనం చూద్దాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4:16-18 మనం చూద్దామండి. కావున మేము అధైర్యపడము, అధైర్యపడము, మాకు ధైర్యం లేకుండా ఉండదు, మాకు ధైర్యంతో ఉన్నాం మేము. మా బాహ్య పురుషుడు కృశించుచున్నను. బాహ్య పురుషుడు పాడైపోయినా సరే ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడండి, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము, ఎందుకంటే రెండు భౌతికమైనవే. ఒకటి కనబడుతున్నది, రెండోది కనబడలేనిది. కనబడుతున్నది ఒకటి, రెండు భౌతికమైనవే. ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అవి మేము చూస్తాం. కనుక అవి ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అవి ఉన్నాయి కనుక ప్రకృతిలో కూడా కనబడుతున్నవి ఉన్నాయి, కనబడలేనివి ఉన్నాయి. ఏమండి ఇది మీరు గమనించాలి అంటున్నాడు. అందుకే అన్నాడు చూడండి, ఇక్కడ ఏమంటాడంటే పౌలు, మళ్ళీ చూద్దాం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు కనబడుతున్నదంతా మాయ కనబడుతున్నదంతా అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములైన బైబిల్ వండర్ఫుల్ వర్డ్ అండి గోల్డెన్ వర్డ్ చెప్పింది ప్రపంచానికి బంగారం లాంటి మాట చెప్పింది అదేంటంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని ప్రపంచానికి పరిచయం చేసింది బైబిల్ అనిత్యములు అనిత్యము నిత్యము దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి ఎప్పటికీ నిలిచి ఉంటాయని బైబిల్ చెప్పింది ఎప్పటికీ నిలిచి ఉంటాయని బైబిల్ చెప్పిందండి ఏమండి ఈ ప్రకటన కోసమే ఏమండి ఈ ప్రకటన కోసమే పౌలు గారు బాడీ కుషించుకుపోతున్నా సరే ఏమండి ఈ ప్రకటనని ప్రపంచానికి తెలియజేశాడండి రుజువు చేశాడు పౌలు బాడీ పాడైపోతున్న అంతరంగ పురుషుడు రోజు రోజుకి నూతన పరచబడుతూ ఏది రుజువు చేయాలనుకుంటున్నాడంటే ఆయన ఏది చెప్పాలనుకున్నాడంటే ఈ ప్రపంచానికి ఏమండి దృశ్యమైనవి అనిత్యములు ఏమిటి అదృశ్యమైనవి నిత్యములు అవి ఉన్నాయి అవి భౌతికంగా ఉన్నాయి నాయన అవి ఉన్నాయి నాయన అంటున్నాడు అదృశ్యమైనవి కూడా ఉన్నాయి నీకు ఇప్పుడు కనబడలేదు నీ జ్ఞాననేత్రం తెరవబడితే నీకు అవి కనబడతాయి ఫ్యూచర్లో అంటున్నాడు చూడండి గమనించాలి దీనికోసం అండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎలాగ ప్రకటన చేశారో సేవకులు ఏమండి జబ్బులతో కూడా ప్రకటన చేశారండి ఒంట్లో బాగోలేకపోయినా ప్రకటన ఎలా చేశారో చూద్దాం ఫిలిప్పీలో రాసిన పత్రిక 2:25-30 వరకు ఒక ఆయన ఇక్కడ కనబడతాడండి ఎలాగ సంపాడుతున్నాడో చూడండి బాడీ బాగోలేదు బాడీలో రోగం ఉంది రోగం ఉన్నా సరే ముందుకు దూకి రుజువు పరుస్తూ ఏమంటే ప్రపంచంలోకి వెళ్ళి ఎలా ప్రకటిస్తున్నాడో ఒకసారి చూడండి వీళ్ళు ఏం నమ్మారంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని నమ్మారు వీళ్ళు గట్టిగా విశ్వసించారు వీళ్ళు విశ్వసించారు గనుక మాట్లాడారు ఫిలిప్పీ రాసిన పత్రిక 2:25 మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినవాడైనా యెపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకున్నాను అతడు రోగి యెపఫ్రొదిత ఎవరటండి రోగం ఉందంటండి ఆయనకి రోగట మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని చూడ మిగులు అపేక్ష గలవాడై ఓకే విచారపడుచుండెను ఓకే నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమైపోయేటండి గాని దేవుడు అతన్ని కనికరించను అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకొనుటకై నన్నును కనికరించాడు కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని అతను మీ దగ్గరికి పంపాను శీఘ్రముగా నా ఎడల మీ ఉపచర్యలో ఉన్నా కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడిపోయేటండి క్రీస్తు పని చేయడానికండి ఆయనకు ఒంట్లో బాగుందా బాగులేదా అని చూడలేదంటండి ఈయన బాడీలో బాగుందా బాడీ బాగలేదా ఆరోగ్యంగా ఉన్నానా లేకపోతే చెడిపోయి ఉన్నానా ఆరోగ్యం లేదా ఉందా అని చూడలేదటండి వెళ్ళిపోతున్నాడు పనిలో సాగిపోతున్నాడు పనిలో కష్టపడుతున్నాడు పనిలో సంపడుతున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి ఏమి నమ్మాడంటే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు ఏమి నమ్ముతాడంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని నమ్ముతాడు గట్టిగా అలా నమ్మాడు కనుకే ఏమండి బాడీ పాడైపోతున్నా పౌలు గారు దినదినము ఆంతరంగ పురుషుణ్ణి ఏమండి బలపరుచుకుంటున్నాడు అలాగే ఎఫఫ్రదత్తు ఏమండి మరి బాడీలో రోగమున్నా ఒంట్లో రోగమున్నా ఏ మాత్రం కూడా రోగంతో ఉన్నానని రెస్ట్ తీసుకోవట్లేదండి పని దేవుడు పని చేయాలి ప్రకటించాలి చెప్పాలి అనేకులకి ఈ సత్యాన్ని చెప్పాలి అనేకులకి రుజువు పరచాలని నిజంగానండి వారి గోటికి కూడా మనం సరిపోమండి కానీ ఈనాడు
ఈనాడు క్రైస్తవ సమాజం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, మంచి ఉద్యోగం కావాలి మనకి కదా, మన మంచి ఇల్లు కావాలి, మంచి సంపాదన కావాలి. ఏమండి, ఎప్పుడు సుఖపడాలి, ఎప్పుడు సుఖపడాలి, ఈ భూమి మీద సుఖపడాలి, 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 సుఖపడాలి అనుకుంటాం. కానీ వారు కాదు, గురి ఉంది వాళ్ళకి. వాళ్ళ మంచి గురి ఉంది ఏంటంటే ప్రకటించాలి, బ్రతకాలి. ఎందుకంటే ఇవి అనిత్యములు, చూస్తున్నవన్నీ అనిత్యములు, చూడలేనివన్నీ నిత్యములు, నిత్యములు అని వాళ్ళు గ్రహించాలని గ్రహించాలి. వాళ్ళు గ్రహించారు. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు నాయన, నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు? మనం నోటి మాటతో ఒక మంచి మాట చెప్పుకుంటామండి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలట. బా ఎలా వెతకాలి చెప్పరు, ఎలా బ్రతకాలి చెప్పరు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. ఈ వాక్యం బాగా మనం కంటస్తు కదా చక్కగా. ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే, మొదట మేము ఏమి వెతుకుతున్నామంటే నీతిని, రాజ్యాన్ని ఎదుగుతున్నాం అంటారు. కానీ ఏమి వెతుకుతారు? ఇల్లు ఎదుగుతారు, స్థలాన్ని ఎదుగుతారు, ఉద్యోగాలు ఎదుగుతారు, బిజినెస్ మూమెంట్లు, ఇంకా చాలా వెతుకుతాం మనం. మన బతుకులో చాలా వెతుకుతాం కదా. ఏమండి, మంచి ఆహారాన్ని వెతుకుతాం, సుఖభోగాలు వెతుకుతాం, అన్నీ వెతుకుతాం. కానీ నీతిని, రాజ్యాన్ని నిజంగా వెతికిన వారు ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది చూడండి. ఎలా ఉండాలి మనం, ఎలా ఉండాలి మనం, ఎలా ఉండాలి? బాడీలో రోగం ఉన్నా, ఏమండి, బాడీలో రోగం ఉన్న ఎఫ్ఎఫ్రదత్తు తన పనిలో సాగాడు అని పౌలు గర్వంగా, సగౌరవంగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఎలా చెప్పుకున్నాడో, నా జత పనివాడు, నా జత పనివాడు, వాక్యం చెప్పటానికి ఆతృత కలిగిన వాడు పౌలు. ఎంతమంది ఇలాంటి సేవకులు ఉన్నారు, ఎంతమంది ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు ఈ సమాజంలో, నేను అడుగుతున్నాను. నేను రుజువుపరచాలండి యేసుప్రభు వారిని. రుజువుపరుస్తున్నావు నువ్వు సమాజంలోకి వెళ్ళి రుజువుపరచాలి అని బైబిల్ చెప్తుంది. ఏటిని నీకున్న బాధ్యత తెలుసు నీకు? అసలు బాధ్యత ఉందా క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను నేను. క్రైస్తవ సమాజమా, నీకు బాధ్యత ఉందా? నువ్వు రుజువుపరచాలి పౌల్లాగా. పౌలు ఎలాగైతే రుజువుపరిచాడో, ఏమండి చూడండి, అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరచుచు. రుజువుపరిచాడట. ఏమంటే అజ్ఞానంలో ఉన్న ఈ ప్రపంచాన్ని, ప్రపంచాన్ని జ్ఞానంలోకి తీసుకొచ్చాడండి పౌలు గారు. ఎప్పుడు కోర్టు కేసు అయిందా లేదా? కోర్టు కేసు గెలిస్తే ఒక ఆయన అంటున్నాడు, కోర్టు కేసు గెలవ నాకు, కోర్టు కేసులో నాకు నేను ఓడిపోయాను కనుక నేను యేసు క్రీస్తుని వదిలేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన వచ్చి. గమనించారా మీరు, కోర్టు కేసా? ఏమండి మీకు అర్థమైందా? యేసుప్రభువారు మరి బైబిల్లో మంచి మాట ఉంది నాటోళ్ళందరికీ బాగా గమనించాలి. హబక్కు గ్రంథం 3:17 నుంచి వద్దాం. హబక్కు గ్రంథం 3:17 నుంచి 19 వరకు ఒకసారి గమనిద్దామండి. ఏంటంటే కోర్టు కేసు కోసం పుట్టావా నువ్వు? ఏమంటే భూముల కోసం పుట్టావా, ఆస్తుల కోసం పుట్టావా? నువ్వు దేనికోసం పుట్టావు, దేనికోసం పుట్టావో తెలుసు? నువ్వు పుట్టిందే దేవుడి కోసం నాయన, దేవుడి వల్ల పుట్టావు నువ్వు. యోహాను సువార్త 1:13 చదువుకో ఒకసారి. ఏమంటే మనం దేవుడి వల్ల పుట్టాం, దేవుడి కోసం పుట్టాం, తన కోసం నిర్ణయించుకొని. ఎఫెసీ పత్రికలో అంటాడు 1:10, తన కోసం నిర్ణయించుకున్నాడు నిన్ను, తన కోసం తన పనులు చేస్తావని, బాధ్యతలు నెరవేరుస్తావని దేవుడు నిర్ణయించుకుంటే, నీ నిర్ణయాల మీద నువ్వు వెళ్ళిపోతే ఏమండి ఎలా? ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు. అబ్బక్కు గ్రంథం 3:17 నుంచి మనం గమనిద్దాం లాస్ట్ వరకు. అంజూరుపు చెట్లు పూయకుండినను, అంజూరుపు చెట్లు పుట్టకపోయినా, సరిగ్గా కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను సారలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ చెప్పాలి మళ్ళీ చదివిస్తా బాగా వినాలి. మళ్ళీ చదవండి. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సారలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందం. ఏ ఆనందం కోసం ఎదుగుతాం మనం? ఏ ఆనందం కోసం ఎదుగుతాం చెప్పండి. క్రైస్తవ సమాజమా, సంగమా, మీరు ఏ ఆనందం కోసం వెతుకుతున్నావు? నువ్వు ఏ ఆనందం కావాలి నీకు?
జీతం ఉన్నా లేకపోయినా ఆనందించాలే. ఇది పాయింట్. పాయింట్ ఏంటంటే జీతం ఉన్నా లేకపోయినా ఆనందించాలే. ఎందుకంటే ఏమంటే అవి ఏవి లేకపోయినా నువ్వు ఆనందించాలి అంటున్నా చూడండి, అవి ఏవి లేకపోయినా నువ్వు ఆనందించాలి. యెహోవా యందు ఆయన ఆనందించేవాడు ఎంతమంది ఉన్నారు? ఆ కింద చదవండి అన్న. నాకు బలము. ఆయన నాకు బలం. ఆస్తి నాకు బలం కాదు, బిజినెస్ నాకు బలం కాదు, ఉద్యోగం నాకు బలం కాదు, ఇల్లు నాకు బలం కాదు, బంధువులు నాకు బలం కాదు, బంధువులు నాకు బలం కాదు. గమనించండి, మీరు గమనించండి, ఎవరు బలం? యెహోవాయే బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఇది ఆయన ఇచ్చిన, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఎంత సూపర్ మాటలు అండి దేవుడి మాటలు. ఆలోచించారా? ఆలోచించారా? అందుకే రుజువు చేయాలి. రుజువు చేయడానికి ముందుకు దూకేవారు ఎవరెవరు ఉన్నారు? క్రైస్తవ సమాజం అడుగుతున్నాను నేను, ఏమండి రుజువు చేయటానికి ముందుకు దూకేవారు ఎవరెవరు ఉన్నారు? ఏమండి ఒకసారి ఎలా రుజువు చేశాడో మంచి అధ్యాయం అండి. మరి పౌలు గారు తన జీవితంలో రాసిన మొదటి పత్రిక ఇది. మొదటి పత్రికలో మొదటి భాగాన్ని, ఈ భాగం మొదటి రాశారని విశ్లేషకులు, హిస్టోరియన్స్ చెప్తున్నారండి. చూద్దాం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఆయన యేసుక్రీస్తుని ఎలా రుజువు చేశారో చెప్తున్నాడు. చూద్దామండి, ఏమండి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇందులో మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం 15వ అధ్యాయము 35 నుంచి మనం గమనిద్దామండి. ఈ ప్రపంచానికి సవాల్గా నిలబడిన పత్రిక ఇది. రుజువుగా నిలబడిన పత్రిక ఇది. గమనించాలి, ఏమని 15వ అధ్యాయము 34 35 నుంచి చూద్దామండి. అయితే మృతులు ఎలాగో లేతురు. దేవుడికి ఉన్న శక్తిలో మొదటి ఇందా చెప్పాను, రోమిల పత్రిక 4వ అధ్యాయం 17 చెప్పానండి. మృతులను సజీవులుగా చేయువాడు దేవుడు. దేవుడికి ఉన్న ఫస్ట్ క్వాలిటీ అది ఉండాలి. అది లేకపోతే ఆ వ్యక్తి దేవుడు కాదు. దేవుడనే వాడికి, దేవుడనే ఆయనకి ఏమంటే మృతులను సజీవులుగా చేయగలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే మానవ జాతికి శాపమైనది చావు. మానవుడు దేంట్లోనైనా సాధించగలడు, కానీ అవార్డులు సాధించగలడు, రివార్డులు సాధించగలడు, కప్పులు సాధించగలడు, మెడల్ సాధించగలడు, జీతాన్ని సాధించగలడు, ఆస్తిని సాధించగలడు, ఏమండి దేన్నైనా సాధిస్తాడు మనిషి. కానీ సాధించలేనిది ఏంటంటే చావు. ఈ చావు నుంచి గెలిసావా నువ్వు నిజంగా సాధించినట్లు లెక్క. ఇప్పుడు చాలామంది ఒక ప్రయోగం చేశారండి. చాలా రోజుల క్రితం ఒక ప్రయోగం చేశారు. మనిషిని 2000 సంవత్సరాలు ఆయుష్ని పెంచేస్తామని ట్రై చేశారండి. 2000 సంవత్సరాలు బ్రతికే శక్తి మనిషికి ఉంది అని చెప్పి ఒక ప్రయోగం చేశారు. ఏమండి ఆ ప్రయోగంలో ఫెయిల్ అయ్యారు మనిషి. కొందరు సైంటిస్టులు చేశారు. ఎందుకంటే మనిషికి ఆశ అని ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశ. కానీ పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతారు మనిషి. అది గుర్తుపెట్టుకుని ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఊపిరి లాంటి వాడివి నువ్వు. గమనించాలి. ఏమండి ఈ చావుని గెలడం అనేది చాలా అసాధ్యం అండి. చావుని గెలిపించేవాడే దేవుడు అని గమనించాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది. చూడండి ఇప్పుడు చెప్తున్నాడు, అయితే మృతులు ఎలాగో లేతురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడిగాడట. అంటే ఈ ప్రశ్న ఈ సమాజంలో ఉందా అంటే ఉంది. ఎందుకుంది ఈ ప్రశ్న సమాజంలో అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఆలోచిస్తే ప్రపంచము భౌతిక ప్రపంచాన్ని నమ్ముతుంది, అభౌతిక ప్రపంచాన్ని నమ్మదు. ఈ ప్రపంచము కనబడుతున్న దాన్ని నమ్ముతుంది, కనబడలేని దాన్ని నమ్మదు. అప్పుడు పౌలు దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే బాబు కనబడుతున్నది ఉన్నది, కనబడలేనిది కూడా ఉన్నదిరా బాబు, అది ఎలా ఉందో చెప్తాను చూడు అని చెప్పి ఇక్కడ నుంచి చెప్పడం మొదలు పెడతాడు ఆయన. చూద్దాం ఒకసారి ఇక్కడ ఏమంటాడంటే, ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, అయితే మృతులు ఎలా లేతురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురు. ఒకటి అడుగును, ఫస్ట్ ఏమన్నాడంటే, ఓ అవివేకి. ఏ పదాన్ని వాడాడంటే, ఓ అవివేకి, అవివేకం గలవాడా, నీవు విత్తినది చచ్చిన దాన్ని చావు తర్వాత బ్రతుకుంది అంటున్నాడు. చూడండి, నువ్వు విత్తిన దాన్ని చస్తేనే గాని బ్రతికింపబడదు కదా.
నీవు విత్తుదానిని నువ్వు విత్తుదానిని చూడగా చూడగా అది గోధుమ గింజ అయినా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు వట్టి గింజనే విత్తుచున్నావు కానీ వట్టి గింజనే విత్తుచున్నావు ఏమండి కొన్ని గింజలు ఉంటాయండి కొన్ని గింజలు ఉంటాయి చాలా చిన్న గింజలు ఉంటాయండి కానీ అందులో మహావృక్షాలు దాగి ఉంటాయి చిన్న గింజలు ఉంటాయి కొన్ని కొన్ని చాలా గింజలు ఉన్నాయండి ప్రపంచంలో చాలా సీడ్స్ ఉన్నాయి సీడ్స్ రకరకాల సీడ్స్ ఉన్నాయి ఈ సీడ్స్ చిన్న సీడ్ అయినప్పటికీ అందులో మహావృక్షం దాగుంది అని ఎప్పుడైతే మనం గ్రహించామో ఈ మహావృక్షం నీకు ఇప్పుడు కనబడటం లేదు గింజ భూమిలో పడిన తర్వాత అది చచ్చిన తర్వాత అది మరలా వృక్షం రూపంలో మరి మారిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే ఈ చిన్న విత్తనంలో మహావృక్షము దాగుంది ఇది ఇప్పుడు కనబడటం లేదు కానీ ముందుకు అది కనబడుతుంది ఆ మహావృక్షం ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము నువ్వు విత్తటం లేదు పుట్టబోవు శరీరాన్ని నువ్వు విత్తటం లేదు పుట్టబోవు శరీరాన్ని నువ్వు విత్తటం లేదు అని పౌలు చెప్తున్నాడు చూడండి నువ్వు గోధుమ గింజ చిన్నది గోధుమ గింజ వేస్తున్నావు కానీ పుట్టబోవు శరీరాన్ని నువ్వు విత్తటం లేదు ఆ గింజ చచ్చిపోతుంది ఆ గింజ చచ్చిపోతుంది అంటున్నా చూడండి అయితే అయితే దేవుడే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును శరీరం ఇచ్చును మృతులను సజీవులుగా చేసే ప్రాసెస్ ని నీకు అర్థమయ్యే రీతిలో నీ భాషలో విత్తనం కోసం చెప్తున్నాడు మృతులు సజీవులుగా చేసే ఆ ప్రాసెస్ ఏమండి లేని వాటిని ఉన్న వాటిగా చేసే ప్రాసెస్ లేని వాటిని కనబడలేని శక్తిని కనబడే శక్తిగా చేసే ఏమండి భౌతికాన్ని అభౌతికం భౌతికము అభౌతికము ఏమండి అభౌతికాన్ని భౌతికంగా చూపిస్తున్నాడు అభౌతికాన్ని భౌతికంగా చూపిస్తున్న ప్రాసెస్ ఇది ఏమండి గమనించాలి అభౌతికంగా ఉన్న వృక్షము భౌతికంగా వస్తుంది అంటున్నాడు చదవండి మరియు ప్రతి విత్తమునకు దాని దాని శరీరాన్ని ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనిషి మాంసం వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు ఎవడైనా సరే మనిషి కోతి నుంచి వచ్చాడంటే మాత్రం సవాల్ ఇట్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఎందుకంటే కోతి మాంసం వేరు మనిషి మాంసము వేరు బైబిల్ చెప్పింది అది సత్యం ఇది ఏమండి కోతి మనిషి కోతి నుంచి వచ్చాడని అవివేక్ అన్నాడు అనుకోండి వెంటనే కోతి రక్తం తీసి మనిషి రక్తంకి ఎక్కించాలి ఎక్కించలేకపోతున్నాడు అంటే వాడు మరి మరి అంటాడు అవివేకి ఇక్కడ చూడండి మరి మనం 40 40 మరియు ఆకాశ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపములు కలవు అవి కనబడవు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు అవి వేరేగుంటాయి భూవస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు ఇవి వేరేగుంటాయి ఇవి కనబడతాయి కనబడవు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి కనబడుతున్నాయి అవి కనబడవు ఆకాశ వస్తు రూపములు వేరు ఆ మహిమ వేరు భూవస్తు రూపములు ఉన్నాయి ఈ వీటి మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుడి మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉందండి బా సైన్స్ చెప్పలేదు ఎప్పుడో చెప్పాడు పౌల్ గారు సైన్స్ మనం రీసెంట్ గా చెప్పిందండి ఏంటంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి తేడా ఉందో అని మనం చెప్పింది కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందంటే ఏమంటే ఆ నక్షత్రపు మహిమ వేరు ఈ నక్షత్రపు మహిమ వేరు అని సైన్స్ ని ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి పౌల్ గారు ఏమండి మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును చాలండి శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అంటున్నాడు చూడండి క్షయమైనది ఈ శరీరం కనబడుతున్నది అక్షయమైనది కనబడదు అక్షయమైనది కనబడదు ఈ కనబడింది ఏదొక రోజు అక్షయమైనదిగా నీకు వస్తుంది కింద చదువుదాం ఇంకొచ్చి చదువుదాం ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ ఘనదిగా లేపబడును
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడింది, బలహీనమైనది ఈ శరీరము. కానీ బలముగా లేపబడాలంటే ఈ భూమి మీద నువ్వు కష్టాలు పడాలి దేవుడి కోసం. దేవుడి కోసం కష్టాలు పడాలి, బలముగా విత్తబడాలి. బలహీనముగా ఉన్న ఈ శరీరం ఎప్పటికైనా బలహీనమైనదే, ఎప్పటికైనా రోగమైనదే, రోగమైనదే. ఏమండి? బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడింది శరీరము. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. రాబోతుంది, రాబోతుంది, రాబోతున్న ఆ శరీరము ఆత్మ సంబంధమైన శరీరము. అంటే మనిషి చనిపోయిన తర్వాత, భూమిలో కప్పెట్టేసిన తర్వాత ఏదో ఒక రోజు మరలా ఆత్మ సంబంధమైన శరీరంగా బయటకు రాబోతున్నాడనే సత్యాన్ని బైబిల్ చెప్తుంది. ఒక విత్తనంలో ఉన్న దాగి ఉన్న మహావృక్షం ఇప్పుడు కనబడకపోయినా అది మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత అది విస్తరిస్తుందని యేసుప్రభు వారు 12వ అధ్యాయం యోహాన్ సువార్త 12:24-25 మీరు చదివితే కనుక అక్కడ ఎంతో తేటగా దేవుడు యేసుప్రభు వారు చెప్తున్నారు ఏంటంటే, ఒక విత్తనంలో ఏముందంటే మహావృక్షం దాగుంది. అది ఎంత నిజమో, చనిపోయిన తర్వాత నువ్వు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదొక రోజు మహిమ గల శరీరంతో నువ్వు పైకొస్తావు అనే సత్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు భౌతికంగా కనబడుతున్నవి నువ్వు నమ్ముచున్నావు, కానీ అభౌతికంగా కనబడుతున్నావు కూడా ఉన్నాయి అని రుజువు చేస్తున్నాడు. బైబిల్ ప్రకారంగా రుజువు చేస్తున్నాడు, సైన్స్ ప్రకారంగా రుజువు చేస్తున్నాడు. ఒక విత్తనాన్ని చూపించి, విత్తనం చాలు నీకు రుజువు చేయటానికి, ఒక విత్తనం చాలు నీకు రుజువు చేయటానికి. అభౌతికమైనవి భౌతికంగా ఉన్నాయి, ఇప్పుడు కనబడకపోవచ్చు, ఫ్యూచర్లో కనబడతాయి అంటున్నాడు దేవుడు, అంటున్నాడు దేవుడు. పరలోకం కూడా భౌతికంగా ఉంది, పరలోకం కూడా భౌతికంగా ఉంది, అదే విశ్వసించాలి అంటున్నాడు. రుజువు చేస్తున్నాడు, అందుకే పౌలు రుజువు చేస్తున్నాడు, యేసే క్రీస్తుని రుజువు చేస్తున్నాడు. ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి రుజువు చేస్తున్నాడు, ఆయన ఎరిగి రుజువు చేస్తున్నాడు. గమనించాలి, గమనించాలి. అందుకే ఒక మాట యూహాన్ గారు రాశారు, చూద్దాం ఒకసారి. ఏమండి? యూహాన్ రాసిన పత్రిక, మొదటి పత్రిక 3:2-3 ఏమండి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి యూహాన్ గారు ఏమని అంటున్నారో చూద్దాం ఒకసారి. ఏమండి? 3:2-3 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గానీ ఆయన యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనను పోలి ఉంటాం ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ పెట్టుకోవాలి మనం? రేపు పొద్దున్న 2 రాకల్లో ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట. ఆయన ఎలాగైతే ఉంటాడో, ఆయన ఏ రూపంలో అయితే ఉంటాడో, మనం కూడా ఆ రూపంలోనే ఉంటామట. ఆయన అక్షయ శరీరంలో ఉంటాడు, అక్షయంగా కనబడతాడు, మనం కూడా అక్షయంగా ఉంటామట. అట్టి నిరీక్షణ కలిగి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడుగా చేసుకొనును. పవిత్రుడుగా చేసుకోవాలట. ఏమండి? 2 రాకడ వరకు నువ్వు పవిత్రుడిగా ఎలా చేసుకోవాలి? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఎలా వెతకాలి? కష్టాలు పడాలి. పడుతున్నావా కష్టాలు? రోగం ఉన్నా కష్టపడాలి. రోగం నీకు ఒంట్లో బాగున్నా కష్టపడాలి, బాగులేకపోయినా కష్టపడాలి, ఆస్తి ఉన్నా కష్టపడాలి, ఆస్తి లేకపోయినా కష్టపడాలి. నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డావో ఆ స్థితిలోనే నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి. నువ్వు పాటుపడాలి, నువ్వు శ్రమపడాలి. నువ్వు శ్రమపడిపోతే అవదు. ఏమండి? నీకు శ్రమ నియమింపబడింది నీకు. ఏమండి? చూస్తావా? చెప్పి ముగించుకుందాం, పాఠాన్ని ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:2 చూద్దామండి. 1 అధ్యాయం లాస్ట్ వచనంలో ఏముందో చూద్దాం.
క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదంటండి, ఆయన పక్షాన్నంటే క్రికెట్ ఏముంటది, ఏమంటే ఆ టీంలో మరి ఇండియా పక్షాన్న నువ్వు ఆట ఆడేవనుకో ఎలాగుంటది. ఇక్కడ ఏమంటాడండి, ఆయన పక్షాన్న మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వసించటం మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమపడియు, ఆయన పక్షాన్న మీకు అనుగ్రహింపబడెను. మీకు అనుగ్రహింపబడిందటండి, శ్రమపడాలి. ఏమంటే ఈ లోక ఆనందాల కోసం శ్రమపడద్దు, ఈ లోక ఆనందం కోసం శ్రమపడితే నీకు ఆనందం ఉండదు. విచారం, బాధ, అల్లరి అన్నీ మీకు వెంటబడి వస్తాయి. ఏమంటే దేవుడి కోసం కష్టపడితే అన్నీ దేవుడు సమకూరుస్తాడు. గమనించాలి. కనుక ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా పౌలు ఎలాగైతే రుజువుపరిచాడో యేసు ప్రభువుని, పౌలు ఎలాగైతే ఈ సిద్ధాంతాన్ని రుజువుపరిచాడో, ఏమండి ఈ పరిస్థితిని, విశ్వాసం అనే ఈ కాన్సెప్ట్ని రుజువుపరిచాడో. ఏంటో కాన్సెప్ట్ అంటే ప్రతీది భౌతికమే, అభౌతికం అనేది ఏదీ లేదు. అయితే ఇప్పుడు మనకు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడటం లేదు, కానీ ఏదో ఒక రోజు అవి కనబడతాయి. కనుక దేవుడు ఉన్నాడు అంటానికి రుజువై ఉన్నది. దేవుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు కనబడతాడు, రెండో రాకల్లో కనబడతాడు, ఆయన నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు, వారు ఫ్యూచర్లో దేవుణ్ణి చూచెదరు అన్నాడు. చూడండి, హృదయశుద్ధికి రావాలంటే ఈ భూమి మీద నువ్వు కష్టపడాలి. పరిశుద్ధంగా మారాలని మాట్టానికి నీకు దేవుడు శ్రమిస్తున్నాడు. ఆ శ్రమలో నువ్వు కష్టపడాలి, పరిశుద్ధుడిగా మారి ఆయన ఫ్యూచర్లో నువ్వు చూడాలని ఆశపడుతూ ఈ వాక్యనింత్రతో ముగిస్తున్నాను. దేవుడు నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ నామాన స్తోత్రాలు. ఎంతవరకు మంచి మాటలు మాతో చెప్పించావు దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని అందరూ కూడా గ్రహించేలా సహాయం చేయండి. ఈ దివ్య వాక్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగేట్టుగా సహాయం చేయండి. క్రైస్తవ సమాజాన్ని కాచి కాపాడండి. ఇదో క్రైస్తవ సమాజానికి అంతటి జ్ఞాన దీపాన్ని వెలిగించమని అడుగుచున్నాను. నీ జ్ఞానాన్ని ప్రతి వారికి తెలియజేయమని అడుగుచున్నాను అయ్యా కంటండ్రి. పౌరుషంగా ప్రతి వారు బ్రతికి నిన్ను గణపరచేలా సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామని అడుగుచున్నాను తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. మరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. ఆమే. అందరికీ వందనాలు.